మనం తెలుసుకున్న ప్రియరా ఉపవాసం అనగా దేవునికి దగ్గరగా ఉండుట దేవునితో సహవాసము చేయుట దేవునితో మాట్లాడుట దేవుని శక్తిని మనము పొందుకొనుట ప్రియరా ఊ అనగా ఉపేక్షించబడుట ఊ అంటే ఉపేక్షించబడుట ఉపేక్షించుకొనుట హారగా పశ్చాత్తాపము పశ్చాత్తాపముతో ఉపవాసం ఉండి పశ్చాత్తాపముతో దేవుని సన్నిధికి వచ్చి కన్నీరు కార్చి నీ అక్కర్లను దేవునికి తెలియజేస్తూ మరి దేవుని యొక్క మేలును ఆశీర్వాదాన్ని నీవు పొందుకునే వారిగా నీవు ఉండాలి ఆనగా పశ్చాత్తాపము వారిగా వాక్యాన్ని కైపోనాలి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏంటి ప్రసంగికి ఎంతగా అంటాడు ఏమంటాడు నీ మంత్రికి వెళ్ళినప్పుడు నీ ప్రవక్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఏమండి మన మందిరంలోకి వచ్చినప్పుడు మన ప్రవక్తను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి శక్తిగా దేవుని వాక్యం వినాలి అశక్తిగా దేవుని వాక్యాన్ని మనం వినకూడదు ఎప్పుడైతే శక్తిగా దేవుని యొక్క వాక్యం వింటామో అలనాడు పౌలు గారు ఏమండి నది తీరమున పౌలు గారు బృందమంతయు పౌలు గారు సువార్త ప్రకటింపజేసేటప్పుడు స్త్రీలు ఏమండి అక్కడికి కొంతమంది వచ్చారు వాక్యాన్ని వినటానికి నది తీరానికి అంటే అప్పుడు సమాజ మందిరంలో కూడుకునడానికి వాక్యం తెలియజేయడానికి సమాజ మందిరాలు లేవు కాబట్టి నది తీరములో మరి వాక్యాన్ని మరి చెప్పడం జరిగేదన్నమాట ఆ వాక్యం చెప్పడంలో ఆ నది తీరంలో ఆ దగ్గర కొంతమంది స్త్రీలు వాక్యాన్ని వినడానికి వచ్చారు ఒక స్త్రీ చాలా శ్రద్ధగా వింటుంది దేవుని వాక్యం ఏమండి ఆమె శ్రద్ధగా వింది ఆమె హృదయం తెరవబడింది ఆమె పేరే లూదియా ఇలా వారిగా వాక్యాన్ని మనము కైకొనాలి వాక్యాన్ని మనము శ్రద్ధగా వినాలి శ్రద్ధగా విన్నప్పుడే ఏమండి వాక్యము రెండంచెల ఖడ్గం కాబట్టి సరిలేని బ్రతుకుని సరి చేస్తుంది ఈరోజు అయ్యగారు నాతోనే మాట్లాడాడే ఏమండి అని చెప్పేసి మనం అనుకోకూడదు వాక్యంలో మైనస్ ఎప్పుడు ఆలోచించకూడదు ప్లస్ ఆలోచించాలి ఈరోజు దైవజనుడి ద్వారా దేవుని వాక్కు ద్వారా వాక్కైన దేవుడి ద్వారా దేవాది దేవుడు సరిలేని బ్రతుకుని నన్ను సరి చేసుకోమన్నారని వాక్యంలో మనం ప్రశ్న వెతికి ఆశీర్వాదపు మేలు మనం పొందుకునే వారిగా మనము ఉండాలి వాక్యము రెండంచెల ఖడ్గమైనది కాబట్టి నీ హృదయంలోనికి దూసుకుని పోయి ఇవన్నీ నీ హృదయాన్ని మార్చగలిగిన శక్తి కలిగిన దేవాది దేవుని వాక్యము వాక్యమే దేవుడై ఉన్నాడు కాబట్టి దేవుని వాక్కు రాత్రికాల సమయమందు ఈ మొదటి ఉపవాసం కొడుకులో నీతో మాట్లాడుతూ ఉన్నది సారగా సహవాసం మీ ఏ సహవాసం ఏమండి గాస్పల్ ప్రేయర్ హాల్ మీ సహవాసంలో మీ సహవాస నాయకునికి అనగా దైవజనునికి జోసఫ్ కెనడీ గారికి అలాగే దైవజేంద్రాలు సువార్త గాయకులు దైవ కుమార్ గారికి మీరు వారికి లోబడే జీవితాన్ని మీరు కలిగి ఉండాలి మీ సహవాస నాయకునికి ఏమండి మరి ప్రార్థన సూత్రం చెప్పి ఆ ప్రార్థన చేపించుకునే వారిగా మీరు ఉండాలి వాళ్ళ అయ్యగారికి మరి చెప్పకూడని సమస్య ఉంటే మరి నవచంద్రరావు గారికి మీరు చెప్పి ఆ సమస్యల గురించి ప్రార్థన చేసేవారుగా చేపించుకునే వారిగా మీరు ఉండాలి ఏమండి సారంగా సహవాసంలో ఐక్యత కలిగి ఉండాలి మీ గాస్పల్ ప్రేయర్స్ ఏమండి హాల్లో మీరందరూ మరి అయ్యగారి యొక్క కనిన కన్నీరు కాచి అంగరాచి ఏమండి మరి మరి ఆధ్యాత్మికంగా ఆయన మిమ్మల్ని కన్నారన్నమాట మీరు మీరంతా మరి అయ్యగారి బిడ్డలు దేవుని మహిమ కలుగును గాక కాబట్టి ఈ సహవాసాన్ని మనం విడిచిపెట్టి వెళ్ళకూడదు ఏమండి ఈ సహవాసంలో ఐక్యత కలిగి జీవించే వారిగా మనము ఉండాలి ఇలా
పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తూ వాక్యాన్ని శ్రద్ధగా గైకొడుతూ సహవాసములో ఐక్యత కలిగి ఉండి ముందుకి ఈ సహవాసాన్ని నడిపించే నాయకులంటే మీరు ముందుకు కొనసాగిపోవాలి. నడిపించే నాయకుడు వెంట లేకపోతే ఏమండి, ఆ నాయకుడు వెంట వెళ్ళకపోతే పిల్లలు అనేకమైన శ్రమలు వస్తాయి, అనేకమైన ఇబ్బందులు వస్తాయి. పిల్లలు దైవజనుడు చెప్పిన మాటను మనం ధిక్కరించి నడిస్తే ఏమండి కొన్ని అవరోధాలు మనం ఎదుర్కొనే వారుగా మనము ఉంటాము. ఎగ్జాంపుల్గా మొన్నటిదాకా అన్నయ్య మేకలు మేపాడు ఏమండి, ఆ మేకలు మరి చక్కగా బొర్రెలు కానీ మేకలు మేపేటప్పుడు ఆ యజమానులు చక్కగా ముందుండి నడిపిస్తారు పిల్లలు. ఆ గొర్రెలు కానీ మరి ఆ మేకలు కానీ చెడిపోకుండా వాటిని సమకూర్చగలిగిన శక్తి ఆ గొర్రెలు కాపలికి ఉంటుంది. నమ్మిన వారందరూ గట్టిగా చప్పుడు కొట్టి మీ అందరినీ ఆత్మీయతో మరి దైవజనులు కన్నీరు కాచి ఏమంటే ఎంత